కావచ్చు, మన దగ్గర లేదు ఇప్పుడు, దే ఆర్ ఇన్ నీడ్ అని ఎక్కడి అయినా స్థలానికి వెళ్ళారు. పెద్దదైనటువంటి సముద్రము గలిలయ సముద్రం. ఎక్కడికి పోయారు చేపలు పట్టడానికి? ఒక ఒక కాలువలోనికి వెళ్ళ, బుగ్గంకలోకి వెళ్ళ, పెన్న
బైబిల్లో వ్రాయబడింది గలిలయ సముద్రానికి వెళ్ళాడు. ఎందుకు తెలుసా? గలిలయ సముద్రంలో మంచిగా చేపలు దొరుకుతాయి, విస్తారంగా చేపలు దొరికేటువంటి స్థలం కాబట్టి గలిలయ సముద్రానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, చరిత్ర ఏమని చెప్తుంది తెలుసా? ఇప్పటికీ గలిలయ సముద్రము 53 కిలోమీటర్ల సర్కంఫరెన్స్ అండి, చుట్టుకొలత, దాని చుట్టూ టేప్ పెట్టి కొలిసి ఎంత ఉంటుందో తెలుసా? 53 కిలోమీటర్లు. అంటే అంత పెద్ద సముద్రం దగ్గరికి పేతురు వెళ్ళాడు. పేతురు వెళితే ఆ సముద్రము 7 మంది యొక్క అవసరతలకు జవాబు ఇవ్వలేదండి. 7 మంది అవసరతలకు, నాకు అది భలే ఆశ్చర్యం వేసేది, 7 మంది వెళ్ళారు. వాళ్ళు వెళ్ళింది ఒకే ఒక వలతో వెళ్ళారు, ఒకే బోట్లో వెళ్ళారు. వెళ్ళి ఆ సముద్రాన్ని అడుగుతున్నారు, మాకు ఒక అవసరత ఉంది, మేము వెళ్ళవలసిస్తాం, మాకు చేపలు కావాలి అని అడిగితే 53 కిలోమీటర్ల సర్కంఫరెన్స్ ఉండేటువంటి, చుట్టుకొలత ఉండేటువంటి ఆ సముద్రము జవాబు ఇవ్వలేకపోయింది. దేవుని బిడలారా, అప్పుడు దేవుడు ఆ గలిలయ సముద్రం దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఎవరిపైన ఆశలు పెట్టుకుంటావు, ఎవరో సహాయం చేస్తారు, ఎవరో ఆదుకుంటారు, ఎవరో మనకు గైడెన్స్ ఇస్తారు, ఎవరో మనల్ని నడిపిస్తారు, ఎవరో మనల్ని పోషిస్తారు, ఎవరో మన అక్కర్లు తీరుస్తారు అని ఆశతో ఉంటాం. సడన్గా ఎప్పుడైతే వాళ్ళు మన జీవితంలో, మన భాషలో చెప్తాను, హ్యాండ్ ఇస్తారు, వాళ్ళ చేత కాదు అని చెప్తారు, అంతవరకు ఆశలు పుట్టించి లేకపోతే మన కోరికలు పుట్టించి సడన్గా మా వల్ల కాదు అంటారు, తట్టుకోవడం కష్టం. అదే పరిస్థితి కూడా శిష్యులు వెళుతూ ఉన్నారు, శిష్యులు వెళుతూ ఉన్నారు. ఒకవేళ అదే పరిస్థితి కూడా ఈ వాక్యాన్ని నువ్వు వింటూ ఉంటే, నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాట తెలుసా? ఏంటి ఆ మాట తెలుసా? వారి కొరకు ధరిన నిలిచి వారి అవసరతను తీర్చిన దేవుడు అండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మీద నేను ఉంచాలని కోరుతున్నా. బైబిల్లో ఉండే దేవుడు ఎవరు తెలుసా అండి? పునరుద్ధారుడైన యేసయ్య ఎవరు తెలుసా? నీ అవసరతలు ఎరిగినటువంటి దేవుడు, నీ అవసరతలు ఎరిగినటువంటి దేవుడు. వాళ్ళకు ఇప్పుడు కావాల్సింది చేపలు, వాళ్ళకు కావాల్సింది చేప, వాళ్ళకు కావాల్సింది పిలుపు కాదు, వాళ్ళకు కావాల్సింది ఇంకోటి కాదు, వాళ్ళకు కావాల్సింది చేప. వాళ్ళ అవసరత గురితెరిగి ఆ సముద్రం దగ్గరికి యేసుప్రభు వచ్చాడు, ఆ సముద్రం దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉండే దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా అండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి, అంతేగాని ప్రతి కోరికను తీర్చడు. జాగ్రత్తగా వినండి, కోరికలు చాలా ఉంటాయి, అవసరతలు ఉంటాయండి. కోరిక వేరు, అవసరత వేరు. అంటే నీ జీవితంలో అప్పటికి అప్పుడు నీకు ఎమర్జెన్సీగా, నీకు ఖచ్చితంగా కావాల్సింది అవసరత. అవసరతకు మించి నీవు ఏవేవో కోరుకుంటావు తెలుసా? అది కోరికలు. బైబిల్లో ఉండే దేవుడు కోరికలు తీర్చడు, అవసరతలు తీరుస్తాడు. అందుకే పౌలు అంటున్నాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు, అవసరతను తీరుస్తాడు. దేవుని వాగ్దానం ఏంటి తెలుసా? నేను కోరికలు తీర్చను, నేను అవసరతలు తీరుస్తాను, అవసరతలు తీరుస్తాను. అంటే నీ అవసరత ఏంటో దేవునికి తెలుసు, నీ కోరికలు కూడా దేవునికి తెలుసు. కానీ కోరికలు తీర్చడు దేవుడు, అవసరతలు తీరుస్తాడు. అంటే నీ జీవితంలో నీ ఉన్నటువంటి పరిస్థితి కంటే చాలా ఎక్కువగా అనవసరంగా ఏవేవో నువ్వు ఆశిస్తూ పోయావంటే అవి కోరికలు అయితే, కోరికలు దేవుడు తీర్చడు, అవసరతలు మాత్రమే ప్రభు తీరుస్తాడు, అవసరతలు మాత్రమే ప్రభు తీరుస్తాడు. ఇప్పుడు వాళ్ళ అవసరత ఏంటి తెలుసా? చేపలు. అందుకే యేసుప్రభు అక్కడికి వచ్చాడు, వారికి అవసరమైన చేపలను వారికి అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, ఎవరు తెలుసా పునరుత్థానుడైన యేసయ్య? నీ అవసరతను చూస్తూ ఉన్నాడు, నీ ఓటమిని చూస్తున్నాడు. అవసరతలు పొందలేక, అవసరతలు అనుభవించలేక, అవసరతలు తీర్చడానికి ఎవరు లేకుండా ఉండగా యేసుప్రభు అక్కడికి వచ్చి నిలిచాడు, యేసు ధరిన నిలిచాడు. బైబిల్లో దేవునికి పెట్టినటువంటి పేరేంటి తెలుసా? జెహోవా జైరే, యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే యెహోవా దేవుడు నన్ను పోషిస్తాడు, నన్ను పోషిస్తాడు. దేవుని యొక్క దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? నీ యొక్క జీవితంలో, నీ అవసరత విషయంలో నిన్ను పోషించే దేవుడు. 7 మంది పోతే ఎంత కావాలండి? బైబిల్లో వ్రాయబడింది 153 గొప్ప చేపలు దేవుడు వారికి ఇచ్చాడండి. అంటే వాళ్ళు వలలంతా నిండిపోయేంత పెద్ద చేపలు యేసుప్రభు వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఆ చేపలు బయటికి తీసుకుపోయి అమ్మితే వాళ్ళకు సరిపోయినటువంటి డబ్బు వస్తుంది. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి అవసరతను చూచాడు, వారి దగ్గరికి వచ్చాడు, వారి దగ్గరికి వచ్చాడు. ఇది నన్న
పునరుత్థానుడైన యేసయ్య ఒకటే ఒకటి చెప్తున్నాడు, నీ అవసరతను తీర్చగలిగిన మనుషులు లేరా? అలాగైతే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు తెలుసా? మరణాన్ని గెలిచాడు. సదాకాలం మీతో ఉంటాను అని చెప్పినటువంటి దేవుడు. అందుకే సముద్రం దగ్గరకు వచ్చాడు. నీ జీవితంలో ఏ అవసరత ఉన్నా నీ ఇంటిలోనికి వస్తాడు. నీ జీవితంలో అవసరత ఉందా ఒక ఆఫీస్లోనికి రమ్మన్నా వస్తాడు. నీ జీవితంలో ఒక అవసరత ఉందా నీ పొలంలోకి రమ్మన్నా వస్తాడు. నీ జీవితంలో ఒక అవసరత ఉందా ఎక్కడికైనా ప్రభు దిగి వస్తాడండి. ఎందుకు తెలుసా? ఆయన నీ కొరకు నా కొరకు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడలారా, మన అవసరతను తీర్చే దేవుడు ఉన్నాడు. మన అవసరతను మనుషులు తీర్చలేకపోవచ్చు, కానీ మన అవసరతను ప్రభు తీరుస్తాడు. బైబిల్లో వ్రాయబడింది, దేవుడు మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. అంటే హూఇస్ అవర్ సప్లయర్? ఎవరు మనల్ని మన జీవితంలో అవసరతలు తీర్చేది? దేవుడు. దేవుడు ఏం చేస్తాడు? ఆయన అవసరతను తీరుస్తాడు. దేవుని బిడలారా, మన దేవునికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? నీ అవసరత ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా ఆయన నీ అవసరతను తీరుస్తాడు. ఎంత పెద్ద అవసరత తెలుసా మనిషిది? ఎవరు తీర్చలేని ఒక అవసరత ఉన్నది. ఏంటి అవసరత తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 8:32 మనం చదువుదాం. 32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చాలు, తన సొంత కుమారుని అనుగ్రహించాడంట. అంటే మనిషి యొక్క అతి పెద్ద అవసరత ఏంటి తెలుసా? దేవుని కుమారుడు వచ్చి చనిపోతే తప్ప మనిషికి పాపం నుంచి విడుదల లేదండి. ఆ అవసరత తీర్చబడడానికి మేకలపైన జంతువులపైన పక్షులపైన ఆధారపడ్డాడు. లాస్ట్కు ఎదురుగా ఉండేటువంటి మనిషిని చంపి నరబలి ఇచ్చేంత స్థాయికి వెళ్ళిపోయాడు. మనిషిని చంపే స్థాయికి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఈ మనిషి యొక్క అవసరత ఎవరు తీర్చలేరు. నో బడీ కెన్ సప్లై దర్ నీడ్. వాళ్ళ అవసరతను ఎవరు తీర్చలేరు. దేవుడు ఏం చేశారంటే తన ఏకైక కుమారుడు, తన జనితైక కుమారుడు, ఒకే ఒక కుమారుని భూలోకానికి అనుగ్రహించాడు. అప్పుడు పౌలు ఏమంటున్నాడు తెలుసా? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయలేదు. మనిషి యొక్క పెద్ద అవసరత ఏంటి తెలుసా? దేవుడు నీ కొరకు మానవుడు కావడం. అది పెద్ద అవసరత. అది దేవుడు తీర్చి తన కుమారునే ఇస్తే దాన్ని బేస్ చేసుకొని పౌలు ఏమంటాడు తెలుసా? ఆయనతో పాటు ఏమంట? సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు. ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు. ఆయనతో పాటు అంటే నీ జీవితంలో రక్షించబడిన వ్యక్తిగా ఉంటూ దేవుని నువ్వు దేవా ఇది నా జీవితంలో అవసరత అని అడిగితే ఆయన అవసరతను తీరుస్తాడండి. అందుకే యేసు ప్రభు అక్కడికి వచ్చాడు కాబట్టి వాళ్ళ అవసరత తీర్చబడింది. మనిషి యొక్క పెద్ద అవసరత దేవుడు మనిషిగా మన అదే తీర్చగలిగితే ఆఫ్టర్ ఆల్ నీ అవసరతలు ప్రభు తీర్చలేడా? అందుకే మన అవసరత తీర్చబడాలంటే మనమేం చేయాలి తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 4:16 చూడండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము పొందునట్లు, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అంటే నీ జీవితంలో ఎప్పుడు నీ అవసరతను దేవుడు తన సహాయముతో తీరుస్తాడు అంటే ఆయన కృపాసనము ఎదుటను ప్రార్థన చేయాలి. వెరీ సింపుల్ అండి. పెద్ద సమస్యకు దేవుడు కుడిపక్క వలవేయమన్నాడు. నీ జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయా? అలాగైతే నీ జీవితంలో నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? అతి పెద్దదైన సమస్యకు, సముద్రమంత సమస్యకు సులువైన పరిష్కారాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు నీ జీవితంలో ఒక అవసరత ఉందా? అలాగైతే మోకాళ్ళు నీ దేవుని సన్నిధానంలో ప్రార్థించు. మన జీవితంలో అది తప్ప అన్నీ చేస్తాం, ఏదైనా చేస్తాం. అంత దూరం వెళ్ళండి, అక్కడ చూపించండి, ఇక్కడ చూపించండి, అది చేయండి, ఇది చేయండి, అన్నీ చేస్తాం. కానీ ఒకటి మాత్రం చేయం, దేవుడు సహాయం మనం పొందునట్లుగా, దేవుని సహాయం మనం కలుగునట్లుగా ఆయన పాదాల దగ్గర కూర్చోం, ఆయన అడగం, మిగిలిన ఏమైనా చేస్తాం. ఆలోచిస్తాం, ఖర్చు పెట్టాలన్నా ఖర్చు పెడతాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి భంగపోలం, వీళ్ళ రికమెండేషన్ కోసం చేయాలన్నా చేస్తాం, అన్నీ చేస్తాం. బట్ వీ డోంట్ డూ వన్ థింగ్, ఏంటి తెలుసా? సహాయం కొరకు, దేవుని సహాయం కొరకు ఆయన దగ్గర కూర్చోం. ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి మందిరాన్ని స్థాపించినటువంటి వ్యక్తి పాల్ యాంగిచో, ఆయన చనిపోయారండి,
86 సంవత్సరాల ప్రాయంలో చనిపోయారు ఆయన. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. ఆయన చెప్పేటువంటిది ఏంటి తెలుసా, నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా ఆయన దగ్గర కూర్చో, యేసయ్య పాదాల దగ్గర కూర్చో చాలు. ఆయన అంటాడు ఇంత పెద్ద సంఘంలో ఎన్నో సమస్యలు ఎన్నో సవాళ్ళు ఎన్నో ఉంటాయి నాకు, అవన్నీ తీర్చబడడానికి రోజుకు 5 గంటలు దేవుని దగ్గర నేను మినిమం ఆఫ్ 5 అవర్స్ నేను ప్రార్థన చేస్తాను, 5 అవర్స్ ప్రార్థన చేస్తాను. సమయోచితమైన సహాయముని కలుగుతుంది. తన కుమారునే ఇచ్చినటువంటి దేవుడు నీ జీవితంలో అవసరత తీరుస్తాడు. కానీ నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది, ఆయన పాదాల దగ్గర కూర్చో ప్రార్థించు. అది తప్ప ఏమైనా చేస్తాం మనం. ఈరోజు దేవుడు అంటాడు అదే నువ్వు చేయాలి, అది చేసినప్పుడే నేను నీకు సహాయం చేస్తాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నా, సమయోచితమైన సహాయం, టైమ్లీ హెల్ప్ దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. కరెక్ట్గా టైంకి అవసరత తీర్చడానికి ఒక వ్యక్తి వస్తాడు, ఆయన తీర్చడం ప్రారంభిస్తాడు. ఎవరినో ఒకరిని దేవుడు ఏర్పరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. 7 మంది ఒక వల ఒక బోటు తీసుకొని వెళితే కొన్ని చేపలు కూడా దొరకలేదండి. బైబిల్ చెప్తుంది ఏమియో నాకు అనిపించింది, ఇంత పెద్ద సమస్యకు దేవుడు ఎంత సులువైన పరిష్కారం ఇచ్చాడు. పునరుత్థానుడైన యేసయ్య మన జీవితంలో కూడా సమస్యకు పరిష్కారం ఇవ్వాలని కోరుతున్నాం. ఎప్పుడు తెలుసా, ఆయన సన్నిధానంలో ప్రార్థించు. ఆయన సన్నిధానంలో మనం కుటుంబ ప్రార్థన చేద్దాం, వ్యక్తిగత ప్రార్థన చేద్దాం, సంఘంలో ప్రార్థన చేసేటప్పుడు కామ్గా ఉండవద్దు. దేవుని దగ్గర ప్రార్థించు, దేవా ఇది నా సహాయం, ఇది నా అవసరత తీర్చు ప్రభువా అని దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు మొర పెడతావో ఆకాశమందున్న దేవుడు ఆలకింపగా ఉంటాడా? ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు, జవాబు ఇస్తాడు. ఇదైనా జవాబు లేని పరిస్థితిలో ఉన్నామంటే వెరీ సింపుల్, మనం ప్రార్థన చేయడంలా, మనం ప్లాన్ చేస్తున్నాం, మనం ఆలోచన చేస్తున్నాం, మనం అటు ఇటు తిరుగుతున్నాం, ఎన్ని ప్రయత్నాలు కావంటే అన్ని ప్రయత్నాలు చేస్తున్నా. బట్ ఒక తండ్రిగా నువ్వు చేయాల్సిన ప్రార్థన చేయడంలా, ఒక తల్లిగా నువ్వు చేయాల్సిన ప్రార్థన చేయడంలా, ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. సాతాన్ అందుకే ఏదైనా నీతో చేయిస్తాడు, కానీ ప్రార్థన మాత్రం చేయనీయడు. ఎందుకు తెలుసా, సమయోచితమైన సహాయము ఆ కృపాసనమునొద్దనే దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పునరుత్థానుడైన యేసయ్య శిష్యుల అవసరత కొరకు వచ్చాడు. ఈరోజు వాక్యం ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ అవసరత ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిందా, ఒక ఆర్థిక పరిస్థితికి సంబంధించిందా, ఆరోగ్యానికి సంబంధించిందా, కుటుంబానికి సంబంధించిందా? టేక్ ఎ డిసిషన్, ఈరోజు ఒక తీర్మానం చేసుకో, దేవుని సన్నిధానంలో నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడైతే నువ్వు అది చేయగలవో నీ అవసరతను ప్రభు తీరుస్తాడు. రెండవదిగా తిరిగి యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను, గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. చాలు, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏ సముద్రంలో రాత్రంతా కష్టపడ్డారు, ఏ సముద్రం అంతా మీకు జవాబు లేనిదిగా మారిపోయిందో, ఏ వల అయితే మిమ్మల్ని ఎగతాళి చేస్తుందో మీకు చేపలు దొరకలేదని, లేకపోతే మీకే మీ పైన అనుమానం కలుగుతుంది, ఏమైపోయింది మా టాలెంట్, మేము 3.5 సంవత్సరాలకే మర్చిపోయామా అని మీపైనే మీకే సిగ్గేసే పరిస్థితి ఉందా? అలాగైతే దేవుడు అంటున్నాడు, నీ దోణి కుడి ప్రక్కన వలవేయుడి. ఎక్కడేమన్నాడండి దేవుడు, దోణి కుడి ప్రక్కన, అంటే ఏ సముద్రంలో వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారో అదే సముద్రంలో దోణి ఉంది, ఆ దోణి కుడి ప్రక్కన వల వేయమన్నాడు. వల వేయమన్నాడు. ఆదివారాన చర్చికి వచ్చేటప్పుడు ఉదయాన్నే ఫుల్ మీల్ తిని రావద్దండి. ఫుల్ మీల్ తిని ఫ్యాన్ చూసుకొని కూర్చొని పడిపడి నిద్రపోతుంటారు కొంతమంది. ఎవరన్నా పక్కనట్లున్నారా, లేపండి. ఫుల్గా ఆదివారం కదా, ఈరోజు ఫుల్గా తినాలా, ఫుల్గా నిద్రపోవాలా, ఈ తలంపుతో దేవుని సన్నిధానంలోకి రాకూడదు. 21వ అధ్యాయం 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను. ఎంత సింపుల్గా చెప్పాడండి ప్రభు, రాత్రంతా కష్టపడ్డారా, ఎంత పనికి మాలల్లో మీరు అనలా, దేవుడు అన్నటువంటి మీ దోణి కుడి ప్రక్కన వలవేయుడి. వల వేయుడి అంటే ఇప్పుడు పేతురు కానీ మిగిలిన 6 మంది కానీ ఏమని అడగాలి, ఇదే స్థలంలో రాత్రంతా కష్టపడ్డాం, ఇక్కడే వల వేసింది, మళ్ళీ ఇక్కడ వేయమంటావేంటి అనలేదు.
దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు తెలుసా? ఆయనకుండేటువంటి కంట్రోలింగ్ పవర్ ఎలాంటిది తెలుసా? ఆయన దగ్గర ఉండేటువంటి శక్తి సామర్థ్యం ఎలాంటిది తెలుసా? ఏదైతే జవాబు ఇవ్వలేదో అదే జవాబిచ్చినట్లుగా చేస్తాడండి ప్రభువు. దేవుని యొక్క శక్తి సామర్థ్యం ఏంటి తెలుసా? ఏది పని చేయలేదో, ఎక్కడ వ్యర్థమైపోయామో, ఎక్కడ ఖాళీతనమే మనకు కనపడిందో, అక్కడే తన శక్తిని చూపిస్తాడండి. కొత్త ప్లేస్ తీసుకుపోడు. రేపటి దినాన ఇంకొక సముద్రం ఉంది కదా, ఆ సముద్రం దగ్గరికి వెళ్ళండి, ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీకు చేపలు దొరుకుతాయి. కాదు కాదు, గాడ్స్ కంట్రోలింగ్ పవర్ ఎలాంటిది తెలుసా? దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, ఏ రాత్రి అంతా చేపలు దొరకలేదని బాధపడుతున్నారో అదే సముద్రంలోనే చేపలు ఏమన్నాడు కానీ వేరే స్థలంలో కాదు. అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? నీ ఫెయిల్యూర్ నీకు ఫెయిల్యూరే, నీ ఖాళీతనం నీ ఖాళీతనమే, నీకు జవాబు ఇవ్వని సముద్రం నీ ఎదుట జవాబు ఇవ్వనటువంటి సముద్రమే, కానీ నా దగ్గర కాదు, నా దగ్గర కాదు. నీకు నీ వలలోనికి రాని చేపలు నీ మాట వినవేమో, కానీ నా మాట వింటాయి, నా మాట వింటాయి. నీకు లోబడినటువంటి వల, నీకు లోబడినటువంటి సముద్రం, నీకు లోబడినటువంటి చేపలు నాకు లోబడతాయి. అందుకే దేవుడు అన్నాడు, నీ కుడి ప్రక్కన వల వేయుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడైన యేసు నామమందు ప్రభా, తండ్రి నీ పాదాల దగ్గర చేరిపడి అడుగుతున్నాను ప్రభా. గొప్ప దేవుడుగా ఒక అద్భుత ఆశ్చర్యకరమైన ఎదురు చూస్తూ నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరైతే నా జీవితంలో ఇది జరగాలి, నా కుటుంబంలో ఇది జరగాలి, నా శరీరంలో ఇది జరగాలని అడుగుతున్నారో ప్రభా, అవును తండ్రి అద్భుతం కోసం ఎదురు చూచి ఓటమి పాలయ్యారు ప్రభా. తండ్రి వారి జీవితాల్లో వారు ఆశించినది పొందలేకపోతున్నారు ప్రభా. ఏ అవసరత నిమిత్తం ఇప్పుడు అడుగుతున్నారో, కోరిక నిమిత్తం కాదు, అవసరత నిమిత్తం ఎవరైతే అడుగుతున్నారో, దేవా నీవే ప్రతి అవసరతను తీర్చే దేవుడవని వాయబడింది ప్రభా ఫిలిప్పీ 4:19. ఇప్పుడు అడుగుతున్నాను ఆయన, ఇప్పుడు అడుగుతున్నాను యేసు నామమందు మా ప్రతి అవసరతను మీ దగ్గర ఉంచుతున్నాం ప్రభా. సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట మా ప్రతి అవసరత తండ్రి ఉంచుతుంటున్నాం ప్రభా. వ్యక్తిగతమైనవి, ఆరోగ్యపరమైనవి, ఆర్థికపరమైన ప్రతి అవసరత మీ దగ్గర ఉంచుతుంటున్నాం ప్రభా. యేసు నామమందు మా అవసరతలు తీర్చబడును గాక, సూచక్రియలు జరుగునుగాక, వింతలు జరుగునుగాక, మహత్కార్యములు జరుగునుగాక, దేవుని యొక్క బలమైన కార్యములు ఇప్పుడే జరుగునుగాక, అపవాది కాడి విరిగిపోవునుగాక. లార్డ్ లెట్ ఎ మైటీ మానిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ గోస్ట్ బి దేర్ రైట్ నౌ అండ్ లెట్ యువర్ పీపుల్ బి డెలివర్డ్ నౌ ఇట్సెల్ఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు వారిని భయపెట్టే, వారిని తన లొంగ తీసుకున్న ప్రతి దురాత్మ శక్తి వారిని వదిలి వెళ్ళునుగాక. అడిగినవన్నీ పొంది ఉన్నాం ప్రభా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప, కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30 జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7:00 కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా
కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.